నియోజకవర్గ ప్రజల సమస్యల్లో ఉంటే ఎమ్మెల్యేగా అందుబాటులో ఉండడం లేదని రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్పై ఫిర్యాదు నమోదైంది. గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలు అనునిత్యం పలు సమస్యలతో పోరాడుతున్నాయని, అయితే మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ప్రజలకు అందుబాటులో ఉండడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు గంభీరావుపేట మండలం బీజేపీ కిసాన్ మోర్చా అధ్యక్షులు కోడే రమేష్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం లేకుండా, ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండా, కేవలం తండ్రి పేరు చెప్పుకుని సిరిసిల్ల నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారని కేటీఆర్పై విమర్శలు గుప్పించారు కోడి రమేష్. రాజకీయంగా జన్మనిచ్చిన సిరిసిల్ల గడ్డను గాలికి వదిలేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మూడు మండలాలకు ప్రధాన రహదారి అయిన గంభీరావుపేట మండలం పరిధిలోని లింగన్నపేట వాగుపై హైలెవెల్ బ్రిడ్జిని బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేశారన్నారు. అయితే అది ఇప్పటికే ఉన్న లో లెవెల్ బ్రిడ్జిని కాంట్రాక్టర్తో కుమ్మక్కై కూల్చేశారని విమర్శించారు. నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు విషయాన్ని స్థానిక ఎస్ఐ శివకుమార్ ధృవీకరించారు. మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు ఈ రిపోర్టుకి సంబంధించి. ఏమని కంప్లైంట్ ఇచ్చారు, కంప్లైంట్లో లెటర్లో ఏమేమి విషయాలను రాశారు? గత కొద్ది కాలంగా కూడా ఇటు కేటీఆర్ రాజన్న సిరిసిల్లకు చాలా దూరంగా ఉంటున్నాడు. ఈ నేపథ్యం లోపల రాజన్న సిరిసిల్ల నియోజకవర్గం లోపల పలు సమస్యలు తాండవిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల వర్షాలు ఎక్కువ మొత్తం లోపల కురిసినప్పుడు కానీ, తర్వాత ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి కానీ ఇటీవల కాలం లోపల అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చినటువంటి సందర్భాలు అయితే లేవు. ఈ నేపథ్యం లోపల రాజకీయంగా జన్మనిచ్చినటువంటి సిరిసిల్ల నియోజకవర్గాన్ని వదిలేసి మొత్తం అభివృద్ధిని కూడా గాలికి వదిలేశాడని చెప్పి ఈ రోజు అయితే కొంతమంది బీజేపీ నాయకులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లోపల అయితే ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఆ గంభీరావుపేట మండలం లోపల ఇటు ఎన్నికల వాగ్దానాల లోపల చాలా వాగ్దానాలు కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ముఖ్యంగా ఉండేటువంటి లింగన్నపేట వాగుపై హై లెవెల్ బ్రిడ్జిని బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం లోపల మంజూరు చేశామని చెప్పి గొప్పలు చెప్పుకున్నారు. హంగు హార్బాటల్ లోపల ప్రారంభించేటువంటి ఇటు ప్రారంభిస్తున్నామని చెప్పి అయితే హంగు ఆర్భాటాలు కూడా చేశారు. కానీ ఈ సమస్యలన్నీ కూడా గాలికి వదిలేశారు. అప్పుడు అయితే పాలాభిషేకాలు చేయించుకొని ఆ లో లెవెల్ బ్రిడ్జ్ కాంట్రాక్టర్తో కుమ్మక్కై మొత్తం కూడా కూల్చేసినటువంటి పరిస్థితి లోపల జనాలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు అనేటువంటి విషయం కూడా కనీసం ఇటు కేటీఆర్ పట్టించుకోవడం లేదని చెప్పి, ముఖ్యంగా అయితే రాజన్న సిరిసిల్ల నియోజకవర్గాన్ని యొక్క సమస్యలు మొత్తం కూడా గాలికి వదిలేశాడని చెప్పి ఈ రోజు గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లోపల ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. అయితే దానికి సంబంధించినటువంటి ఫిర్యాదు కాపీ, తర్వాత పోలీస్ స్టేషన్ లోపల పోలీసులు రిసీవ్ చేస్తున్న కాపీని కూడా ఇటు సోషల్ మీడియా లోపల పెట్టడం కూడా జరిగింది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ శ్రీనివాస్.